రమణ మహర్షి మాతృ సేవ మన భారతదేశం కర్మభూమి ధర్మం లోపించి అధర్మం పెరిగినప్పుడు తాను అవతరించి ధర్మాన్ని నిలబెడతానని గీతాచార్యుడు అన్నారు ఎందరో మహాత్ములు యోగులు అవతార పురుషులు గొప్ప సాధు పొంగవులు అవతరించిన మన దేశం పుణ్యభూమి అలా వచ్చిన వారే యోగులలో అగ్రగణ్యులు అయిన భగవాన్ రమణ మహర్షి జ్ఞాన సిద్ధులు కలిసిన అద్వైతమూర్తి వారు వారి పుట్టుకతో భారతావని పులకించింది తమిళనాడులో మధుర దగ్గరలో ఉన్న తిరుచళలి గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో డిసెంబర్లో జన్మించారు అసలు పేరు వెంకట్రామన్ తెలుగులో మంచి పండితులైన వారి బంధువు వీరిని ముద్దుగా రమణా రమణి అని పిలిచేవారు ఒకరోజు స్కూల్కి వెళ్తుండగా వీరి బంధువు ఒకరు ఎదురుకాగా వెంకట్రామన్ వీరిని ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు అరుణాచలం నుండి అనగా ఆ పేరు వినగానే తెలియని దివ్యావేశం కలిగింది అది ఎక్కడుంది అని అడిగారు తిరువన్నామలైన అరుణాచలం అంటారు చిన్నతనంలో పురాణం చదివారు ఆ భక్త శిరోమణులకు భగవంతునిపై గల ప్రేమ భక్తి రమణులకు ఆశ్చర్యం కలిగించేది అన్నగారి మందలింపు ఈశ్వరుని పిలుపుగా తోచి వెంటనే అరుణాచలం బయలుదేరారు దారిలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ అరుణాచలం చేరి అప్పా మీ ఆజ్ఞ మేరకు వచ్చానని చెప్పుకున్నారు ఒకరోజు తిరుచ్చలి గ్రామవాసికి వెంకట్రామన్ జాడ తెలిసింది తిరువన్నామలలో గొప్ప సాధువు ఉన్నాడని తెలిసి దర్శనానికి వెళ్ళాడు అతను వెంకట్రామన్ స్వామి చిన్నాన్న తిరువన్నామల వెళ్ళి దర్శనానికి వెళ్ళగా లోపలికి పంపలేదు బంధువునని చెప్పి ప్రాధేయపడి లోపలికి వెళ్ళగా స్వామి ఆకారం చూసి గుర్తుపట్టలేకపోయాడు పరీక్షగా చూడగా వెంకట్రామన్ కుడిపాదం ముందు భాగంలో పెద్ద పుట్టుమచ్చ ఉంది దానిని చూసి గుర్తుపట్టి తనతో రమ్మని బ్రతిమలాడారు స్వామి మౌనంగా ఉండిపోయారు అతను ఇంటికి వెళ్ళి తల్లితో చెప్పారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ సెలవులకు పెద్ద కుమారుడితో కలిసి తల్లి అరుణాచలం వచ్చింది స్వామి పాలకుండ్రుల్లో ఉన్నారని తెలిసి ఇద్దరూ కొండపైకి వెళ్ళారు స్వామి ఒక రాతిబండ మీద పడుకుని ఉన్నారు కౌపీనం మాసిపోయి శరీరం మట్టి కొట్టుకుని ఉన్న కన్నతల్లి కనుక గుర్తించి గుండెలు పగిలేలా రోధించింది ఇంటికి రమ్మని బ్రతిమలాడింది స్వామి పలకలేదు మర్నాడు ఆమె వచ్చేసరికి స్వామి జనం మధ్యలో కూర్చుని ఉన్నారు ఆమె బాధను చూడలేక ఒక భక్తుడు అమ్మగారు అంత బాధపడుతున్నారు కదా ఏమైనా చెప్పండి అన్నారు మౌనంలో ఉన్నారు కనుక కాగితం పెన్సిల్ తీసుకుని కర్త అంటే భగవంతుడు వారి కర్మానుసారం నడిపిస్తుందని జరిగేది ఎవరు అడ్డుపెట్టినా జరిగే తీరుతుందని కనుక మౌనంగా ఉండటం ఉత్తమం అని రాశారు అలా స్వామి తమ ప్రథమ ఉపదేశం తల్లికే చేశారు బాధతో తల్లి అరుణాచలేశ్వరుని దగ్గరకు వెళ్ళి వాడు ఇక నా బిడ్డ కాదు నీ బిడ్డే నీకు అప్పగించి వెళ్తున్నాను అని వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక అనేక కష్టాలు వచ్చి జీవితం మీద విరక్తి కలిగి దివ్యక్షేత్రాలను దర్శిస్తూ తిరుగు ప్రయాణంలో రమణుల సన్నిధిలో కొన్ని రోజులు ఉండి మరలా వెళ్ళిపోయింది కష్టాలు భరించలేక పంతొమ్మిది వందల పద్నాలుగులో తిరుపతిలో స్వామిని దర్శించి రమణులను చూడాలని విరూపాక్ష గుహకు వచ్చింది